BHASKARS AREA channel ku swagatam. AP Grama mariyu ward volunteer laku sambandhinchi volunteer le varadulu antu manaku samacharam ee roju raavadam jarigindi. Daniki sambandhinchi prabhutvaniki manchi peru techela varito adugulu veyiddam. Aa badhyata manandaridi. స్పందనపై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. రేపటి నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం. ఇక గ్రామ సచివాలయం ద్వారానే కౌలు రైతులకు కార్డుల జారీ. ఈ నెల 16 నుంచి 23 వరకు కేటాయించిన కుటుంబాల వద్దకు వాలంటీర్లు, 26 నుంచి 30 వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే, సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు బియ్యం పెన్షన్లు డోర్ డెలివరీ, అదే నెల 11 నుంచి 17 తేదీ వరకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపు, 90% వినతుల పరిష్కారం అందుకే అనూహ్య స్పందన. సెప్టెంబర్ 5 నుంచి కనీసం 200 రీచ్ల ద్వారా ఇసుక సరఫరా. నెల రోజులే వరద. అన్ని రిజర్వాయర్లు చెరువులు నింపాలి. సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి. కేవలం 40 రోజుల వ్యవధిలో ఏకంగా 2.5 లక్షల మంది వాలంటీర్ల నియమకం ఒక రికార్డ్. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలకు 22 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు రాసే వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, పారదర్శకంగా నియమక ప్రక్రియ చేపట్టండి అంటూ సీఎం వైఎస్ జగన్ చెప్పడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నవరత్నాల అమలుకు హెల్ప్ లైన్ నంబర్ 1902 కేటాయించిన కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకం అమలులో భాగంగా ఫిర్యాదులు స్పందనలు తెలుసుకునేందుకు వీలుగా 4 అంకెలు గల హెల్ప్ లైన్ నంబర్ 1902 కేటాయిస్తూ కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. అలాగే అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కార్యాలయ పర్యవేక్షణలో నడిచే ఈ హెల్ప్ లైన్ నంబర్ ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక గ్రామ వార్డు సచివాలయాలు ప్రజలకు మధ్య వాలంటీర్లే వారధులని, ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేసేది వారేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. వాలంటీర్ల ప్రతి కదలిక, ప్రతి అడుగు ప్రభుత్వానికి మంచి పేరైనా తెస్తుందని లేదా చెడ్డ పేరైనా తెస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వారితో అడుగులు వేయించే బాధ్యత మనందరిదన్నారు. ఈ నేపథ్యంలో వారికి తగిన విధంగా శిక్షణ అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను 15 తేదీన విజయవాడ గుంటూరు ప్రాంతంలో తానే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు అధికారులు మండల స్థాయిలో ప్రారంభిస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అవినీతికి ఎక్కడా తావు లేకుండా ఎంఆర్ఓలు, ఎస్ఐలు, దిగువ స్థాయి అధికారులతో మరోసారి చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వినతి పత్రాలతో వచ్చే ప్రజలను చిరునవ్వుతో స్వాగతించాలని, కలెక్టర్లు తప్పనిసరిగా మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు, షెడ్యూల్ వారి విధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. ఈ పరీక్షలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్నందున ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కార్డుల జారీ. ప్రధానికి ఆహ్వానం, రైతు భరోసా కార్యక్రమానికి ప్రధానికి ఆహ్వానం పంపడం జరిగింది. 2.5 లక్షల మంది నియామకం ఓ రికార్డ్. స్పందనలో 90% వినతులు పరిష్కారం. అసంతృప్తి స్థాయి 1% లోపే ఉండాలి. ఇసుక కొరతను పరిష్కరించాలి. సమృద్ధిగా నీళ్లు. ఇక సెప్టెంబర్ నుంచి జిల్లాలలో సీఎం పర్యటన. మరి వాలంటీర్ల విషయానికి వచ్చినప్పుడు వాలంటీర్ల విధులు, సంక్షేమ పథకాలపై సీఎం ప్రకటించిన షెడ్యూల్ ఇది. వాలంటీర్లు 16 తేదీ నుంచి 23 వరకు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారు. 26 నుంచి 30 వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేయడంతో పాటు లబ్ధిదారులను గుర్తిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు బియ్యం పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తారు. పైలట్ ప్రాజెక్ట్ గా నాణ్యమైన ప్యాకింగ్ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో నాణ్యమైన ప్యాకింగ్ చేసిన బియ్యం పంపిణీ. సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వాలంటీర్లు గుర్తిస్తారు. ఎంపికైనా లేదా ఎవరికైనా అందకపోతే వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తారు. మత్స్యకారులు, రజకులు, ఆటో డ్రైవర్లు, దర్జీలు, నాయి బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలకు అర్హులను కూడా వాలంటీర్లు గుర్తిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు గ్రామ వాలంటీర్లకు శిక్షణ ఉంటుంది. సెప్టెంబర్ 29 గ్రామ సచివాలయ ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్ల జారీ. అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి.
అక్టోబర్ 3 నుంచి 30 వరకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు విడతల వారీగా శిక్షణ. దరఖాస్తు అందిన 72 గంటల్లోగా పరిష్కారం అయ్యేలా సచివాలయాలు కృషి చేస్తాయి. గ్రామ సచివాలయాల్లో ప్రతి వారం స్పందన కార్యక్రమం నిర్వహణ. గ్రామ వాలంటీర్ల ద్వారా కానీ నేరుగా గాని ప్రజల నుంచి అందే వినతులు స్వీకరించాలి. వినతులు తీసుకోగానే వాటికి రసీదు ఇవ్వాలి. ప్రస్తుతం స్పందన కార్యక్రమంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను గ్రామ సచివాలయాలు కూడా పాటించాలి. పెన్షన్లు, రేషన్ కార్డులు తదితరులు 72 గంటల్లో ప్రింట్ చేసి ఇచ్చే స్థాయికి చేరుకోవాలి. గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలి అంటూ మనకు టోటల్ గా వాలంటీర్ల విధులు, సంక్షేమ పథకాలపై సీఎం షెడ్యూల్ ని ప్రకటించడం జరిగింది. మరి ఇదే సమాచారాన్ని, ఇదే షెడ్యూల్ ని ఇక్కడ కూడా మనం మరో న్యూస్ పేపర్ అయినటువంటి ఈనాడులో కూడా చూడొచ్చు. ప్రతి పథకం ఇంటి వద్దకే. వాలంటీర్ల పనుల షెడ్యూల్ ఆగస్టు 16 నుంచి 23 వరకు వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేసి లబ్ధిదారులను గుర్తిస్తారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు బియ్యం పింఛన్లు ఇంటింటికి అందిస్తారు. ప్యాకింగ్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని తొలుత పైలట్ ప్రాజెక్టు గా శ్రీకాకుళం జిల్లాలో ఆరంభిస్తారు. ఈ ఏడాది చివరికి మిగిలిన జిల్లాల్లో అమలు చేస్తారు. సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను గుర్తిస్తారు. మున్ముందు మత్స్యకారులు, రజకులు, ఆటో డ్రైవర్లు, ట్రైలర్లు, న్యాయ బ్రాహ్మణుల పథకాలకు అర్హులను గుర్తిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు గ్రామ వాలంటీర్లకు శిక్షణ ఉంటుంది. ఇది టోటల్ గా గ్రామ వాలంటీర్లకు సంబంధించిన షెడ్యూల్. ఈ షెడ్యూల్ ని సీఎం వైఎస్ జగన్ గారు ప్రకటించారు. మరి గ్రామ వాలంటీర్లకు సంబంధించిన పూర్తి సమాచారం భాస్కర్స్ ఏరియా అందించడం జరుగుతుంది. మరి ఆ సమాచారం మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.